హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ టు నవ్వెవర్ మా ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. దయచేసి డిస్లైక్ అయితే కొట్టద్దండి. మీరు డిస్లైక్ కొట్టకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినట్టే. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి అట్లా షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక ఇక్కడ మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఇంకా నైట్ ఇదంతా కొంచెం క్లీన్ చేసి ఉంటాం కదా స్టవ్ అయితే. ఇంకా ఎంత బర్ణాలు ఎంత వేసేస్తా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అంటే మన రొటీన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా. ఇట్లా క్లీన్గా ఉంటే కొంచెం వంట చేయడానికి కొంచెం ఇంకా హుషారుగా ఉంటుంది. నైట్ ఎంత క్లీన్ చేసినా పైన వచ్చేసి ఎట్లయినా కొంచెం డస్ట్ అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా అందుకోసం అయితే కొంచెం పైన అట్లా క్లీన్ చేసేసి పొద్దున్నే ఇంకా పాలు అయితే పెట్టేస్తా ఉన్నాను. ఇంకా అంటే ఈరోజు అయితే ఇంకా లంచ్ బాక్స్ లేదనమాట, అందుకోసం అయితే కొంచెం లేట్గానే లేచున్నాము. లంచ్ ఉంటే కానీ 4 to 4:30 అట్లా లేచేస్తా అనమాట. 4:30 అట్లా స్టార్ట్ చేసేస్తా. ఇంకా లంచ్ ఇది లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచిన అది. ఇంకా ఇవి ఇంకా పాలు అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్లో అయితే పాలు కాంచేద్దాం అనేసి కొంచెం పాలు కాంచేసి తోడు పెట్టేద్దాం. నైట్ పెడదాం అన్నాను కానీ కొంచెం టైర్డ్గా ఉండి తోడు పెట్టట్లేదు. ఇంకా ఇవి కొంచెం కాఫీ పెట్టుకొని ఇంకా తర్వాత ఇంకా అవి తోడు పెట్టేసామంటే మధ్యాహ్నం అట్లా కొంచెం పెరిగైపోతాయి. ఎండాకాలం కదా కొంచెం తొందరగానే పెరిగైపోద్ది అనమాట సేమ్యా వేసేసామంటే. నేనైతే ఇంకొంచెం కాఫీ కలుపుకుంటా ఉంటే ఇంకా జై వచ్చేసి నాకు కూడా కొంచెం లైట్గా పెట్టిస్తావా అన్నాడు. సర్లే అనేసి ఇంకా ఇద్దరికి అయితే పెట్టేస్తున్నాయి. ఇంకా సైడ్ వచ్చేసి ఈరోజు ఇంకా పొంగనాయలు కావాలని అడుగున్నాను అనమాట. చాలా రోజులు అయింది కదా చేసి, ఎప్పుడు దోశ ఇడ్లీ బ్రెడ్ అయినా ఇంకా పొంగనాయలు కావాలి చేస్తావా అన్నారు. ఇంకా సర్లే అనేసి ఇంకా పొంగనాయలకి అయితే ఇంకా కలిపి పెట్టేస్తున్నా. కొంచెం నేనైతే ఎప్పుడు పసుపు అవి శనగబెల్లం, అదే శనగబెల్లం అంటే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు అవి వేసి కొంచెం అట్లా ఫ్రై చేసి వేసేదాన్ని. ఈసారి అయితే కొంచెం ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అట్లా సన్నలుగా తరిగేసి కొంచెం జీలకర్ర వేసి పిండిలో కలిపేస్తున్నా. సాల్ట్ వేసేసి ఇంకా కాఫీ తాగేసి ఇంకా తర్వాత టిఫిన్ ఇంకా లేట్గా తింటారు కదా అని ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా కొంచెం తోసేస్తున్నా. పొద్దున్నే తేటగా ఆరిపోయింది అనమాట. ఇంకా ముగ్గేద్దాము, ఇంకా అట్లా ఇంకా ఆరిపోతే మళ్ళీ ఇంకా అసలే రాదు కదా. కొంచెం చాక్ పీస్ అయితే ఇంకా చెమ్మ చేసుకొని అయితే ముగ్గు పెడతా అన్నా. నా ముగ్గును అయితే కామెంట్ చేయొద్దండి ప్లీజ్ అండి. నాకు వచ్చిందే జస్ట్ ఏదో వస్తుందంటే వస్తుందంటే అంతే అనమాట. ముగ్గు వేయడం ఇంత వయసు వచ్చినా ఎందుకో ముగ్గు వేయడం అంత పర్ఫెక్ట్గా రావట్లేదన్నమాట. నాకు వచ్చిన 4-5 ముగ్గులనే అట్లా తిప్పి తిప్పి వేసేస్తూ ఉంటా. అంటే చిన్నప్పుడు అలవాటు ఉంటే వేయచ్చు, కానీ చిన్నప్పుడు అంతా ఇంట్లో మా చెల్లెలు వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు ఈ ముగ్గు ఈ పని. బయట కలర్స్ వేసుకోవడం ఆ పని అంతా మా అమ్మ తోసిచ్చేసిందంటే, బయట కసువులు తోసి అంతా కడిగిచ్చేసిందంటే ఇంక వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళు పోయి వేసేవాళ్ళు. నేను ఈ ముగ్గు జోలు పోకుండా ఇప్పుడు వరకు అయితే ఇట్లా వచ్చింది. పర్లేదు, పల్లెల్లో ఉండింటే కష్టపడేదాన్ని. ఇప్పుడు సిటీలో ఎవరు పట్టించుకోరు కదా, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు. కానీ ఇంటి ముందర ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకైతే ఇంక అయిపోవచ్చింది. జై అయితే ఇంక ఎందుకుమా ఇట్లా నాశనం చేస్తూ ఉండవు, ముందు పక్క అంతా రాని దాని రానిటో ఉండొచ్చు కదా. ముగ్గు వేసంటే బయటకు వచ్చారంటే చూడ్డానికే వస్తారు. ఈరోజు ఏం పిచ్చి గీతలు గీస్తావా, ఏంటి బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నావా అనేసి. సర్లేరా, నాకు వచ్చిన గాడికి వేస్తున్నాయి, ఇదేం కాంపిటీషన్ కాదు కదా అని చెప్తుంటే ఏదో ఒకటి ఇంకా కామెంట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపు. ఇంకట్లా ఇంకా వాళ్ళనే ఇంకా నేనే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. స్కూల్కి ఇంకా ఏదో సెమినార్ ఉందన్నమాట, దానికి అటెండ్ అవ్వాలనేసి ఇంకా లేట్ అవుతుంది కదా ఎట్లాను. ఇంకా పొంగనాయలు అయితే పోసి పెట్టేస్తా అన్నా. స్కూల్ అంటే లాస్ట్ అయిపోవచ్చింది కదా ఇయర్ అయితే. ఇంకా మోటివేషనల్ స్పీచెస్ బయట నుంచి ఎవరైనా కొంచెం సెలబ్రిటీస్ అంటారా, కొంచెం బయట ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర స్పీచ్ చేయిస్తారనమాట మోటివేషన్గా కొంచెం ఎట్లా ఉండాలి ఎట్లా హాలిడేస్ అదంతా అనమాట. ఇంకా సెమినారే కదా అనేసి కొంచెం లేజీగా అయిపోతుంది ఈరోజు అయితే. ఇంకా పొంగనాయలు అయితే పెట్టేస్తున్నా. బయట అయితే కనిపిస్తుంది కదా, విండో క్లోజ్ చేస్తున్నా, ఫుల్గా గాలి అయితే తోలుతూ ఉంది. ఇంక ఇవి కొద్దిసేపు ఇంకా వాళ్ళతో ఇంకా అట్లా అట్లా స్నానానికి పంపించేసే లోపలైతే ఇంకా ఫ్రై అయిపోయినాయి. ఇదైతే పెనం అయితే నేను తీసుకొని కూడా ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. స్టిక్ కూడా అవట్లేదు. నేను తీసుకుని జస్ట్ ఒక 250-280-300 లోపలే తీసుకున్నా. మూత రాలేదు కానీ ఇంకా పక్కన మనకి వేయన్న మూత వచ్చి ఉంటాయి కదా, అవి అయితే అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటా. నాన్ స్టిక్కే కానీ ఒరిజినల్ నాన్ స్టిక్ అదేదో నాన్ స్టిక్ లాగే ఉంటుంది. నేను అప్పుడు చాలా ఎక్కువ చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు కానీ
అంటే మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటారు దోశ పిండే లేకపోతే ఇడ్లీ పిండి మట్టికే వేస్తారు పొంగనాయలు అనేసి. నేను రెండు దోశకి ఇడ్లీకి ఒకేసారి వేసేస్తాను కాబట్టి ఇంకా ఆ పిండినే వేసేస్తాను. ఇంకా తీసేస్తున్నాను అనమాట వేడివేడిగా. ఫస్ట్ అయితే వేసున్నాను కదా అవి తినేసేయండి. ఇంకా తర్వాత నిన్నటి చూద్దామంటే ఇంకా తర్వాత వేసానా అంటే చాలు ఇవి మట్టికి ఇద్దరికి సరిపోతాయి. 12 వస్తాయి అన్నమాట ఇవైతే డజన్ వస్తాయి. మిగతా పిండి కూడా సరే వేసి పెట్టేద్దాము. ఇవి తీసేసి వాళ్ళకి వేసామంటే తినేస్తూ ఉంటారు. ఇంకో ఈ లోపల మరొక ఇంకొక వాయి వేసామంటే అవి సిమ్లో పెట్టేస్తే కాగుతూ ఉంటాయి. కొంచెం ఇట్లా ఆయిల్ కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ పొంగనాయిల కన్నా ఇంకో రకం ఉంటుంది, ఓన్లీ బియ్యం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి అవి వేసి చేస్తే భలే ఉంటాయి టేస్ట్. పచ్చి కొబ్బరి బియ్యం పైన స్వీట్ కార్న్ ఉంటాయి కదా స్వీట్ కార్న్ కొంచెం జీలకర్ర వేసి చేస్తే బాగుంటాయి టేస్ట్. అయితే ఈసారి కొబ్బరి స్వీట్ కార్న్ అన్నప్పుడు అయితే ట్రై చేసి చూపిస్తాను. అప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అన్నమాట. ఒక 1 అవర్ అట్లా బియ్యం నానబెట్టేసి మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కొంచెం. తర్వాత ఇవి కూడా నెక్స్ట్ అయితే వేస్ట్ చేస్తున్నా. వేసేసి ఇంకా అవి సిమ్లో పెట్టేస్తామంటే ఉడుకుతూ ఉంటాయి స్లోగా. అయితే ఇవి కొంచెం నేను లోపల ఉంటే వీళ్ళు మంట కొంచెం హైలో పెట్టి లోలో పెట్టి అడ్జస్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ కాలినట్టు ఉన్నాయి. కారం అయితే దీనికి ఎర్రగడ్డ కారం అయితే భలే ఉంటుంది టేస్టింగ్గా. అది కూడా పోపు పెట్టలేదన్నమాట. తిరగపోతే తిరగబాత వేస్తే కారం ఒక టేస్ట్ ఉంటుంది, తిరగబాత వేయకుంటే ఒక టేస్ట్ ఉంటుంది కదా పచ్చికారం. అయితే నేను కొంచెం తెల్లగడ్డ ఇంకా కొట్టిమిరకాయలు ఇవి ఎర్రగడ్డ వేసి కొంచెం జీలకర్ర వేసి చేస్తున్నా. బాగుంటుంది ఇట్లా పచ్చికారం వేడి వేడిగా ఇట్లా బజ్జీలు కానీ బోండాలు ఇట్లా పొంగనాయలు లేక తింటా ఉంటే మార్నింగ్ అయితే. ఇంకా వాళ్ళకి పెట్టేస్తున్నా ఇంకా తింటా ఉన్నారనమాట. ఈ బెడ్ మీద ఇంకంతా క్లీన్ చేసేస్తున్నా అనమాట. వాషింగ్ మిషన్ మీద వేద్దాము అనేసి ఇంక వేరే బెడ్షీట్ వేస్తా ఉంటే వాళ్ళు మొన్న వచ్చింది కదా కొత్తది అది వేసేసి ఒకరు 2 టైమ్స్ వాష్ చేస్తే ఉంటుంది కప్పుకోవడానికి అయ్యి అన్నారనమాట. ఇంకా ఇంక సరే ఇంకా కొత్త చూస్తే ఇంక వీళ్ళు తట్టుకోలేరు. ఈ పెట్టు సర్దాలంటే నాకు ఎందుకులే అంత చిరాకు అనమాట. దాన్ని ఎత్తలేను దించలేను దూర్చలేను. అట్లా వేసామంటే ఎదురుగా విండో ఉంటుంది కదా బెడ్రూమ్ సైడు, గాలి వచ్చిందంటే బెడ్షీట్ అంతా లేస్తానమాట. ఇంకా వీళ్ళు వెక్కి తొక్కినా కూడా లేకుండా ఉండేటట్టు అంతా మూలల వరకు వేయాలి. ఈ పక్క వేస్తామంటే ఇంకా ఆ పక్క గాలికి నా మిందుకే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే ఇంకా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను అసలు. నేనైతే ఇంకా మోనిటైజేషన్ అయిపోతే మీ ఇంకా చెన్నైలో మీరు ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ చేస్తాను చూడండి. అంటే ఇప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా ఇప్పుడు గ్రోత్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మోనిటైజేషన్ అయితే మా అన్నయ్యి కొంచెం రిక్వెస్ట్ చేసి ఎక్కడికైనా వెళ్ళడానికి మంచి వీడియోస్ తీయడానికి వాళ్ళకి బాగుంటుంది కదా. లేదంటే ఏం చేస్తుందో ఎప్పుడు చేసేదే కదా ఇవి వచ్చేది లేదు పోయేది లేదు అని కొంచెం అట్లా అంటారు కదా ఎట్లయినా. అందుకోసం అయితే ఇంకొంచెం అయితే సపోర్ట్ చేయండి అట్లా. ఇంకైతే ఇదైతే అయిపోయిందనమాట వేసేసాను. ఇంకా అయిపోయింది ఇంకా వీళ్ళని ఇంకా స్కూల్కి పంపించేసే పని ఉండదన్నమాట. పంపించేసామంటే ఒక పని అయిపోతుంది. ఇట్లా నీట్గా ఉందంటే కానీ బాగుంటుంది అనమాట. బయట నుంచి వచ్చినా చిరాగ్గా ఉండదు మళ్ళీ ఈ పని చేసుకోవాలా అన్నట్టు. ఈ పని అయిపోయిందంటే ఇంకొక 3 డేస్ వరకు ఈ బెడ్షీట్ తీసే పని అయితే ఉండదు. ఇంకా తర్వాత అయిపోయింది కదా ఇంకా స్కూల్కి బయలుదేరే ముందైతే జ్యూస్ అయితే వేసేవ్వాలి. ఎందుకంటే డైలీ మజ్జిగ తాగేసిపోతున్నారని పొద్దున్నే ఇంక అందుకోసం వచ్చి ఈరోజు ఇంకా జ్యూస్ అయితే వేయించేస్తా ఉన్నాయి. ఇంకా ఎండలకైతే ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత జాగ్రత్తగా ఉండండి. అస్సలు ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు అయితే హాస్పిటల్కి వెళ్ళడం, వామిటింగ్స్, మోషన్స్, హెల్త్ పాడైపోవడం, బ్రీతింగ్ ప్రాబ్లం. అసలు ఈసారి ఎండలు భయంకరంగా ఉన్నాయి. నాకు తెలిసిన సరౌండింగ్స్లోనే ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారనమాట. కొంచెం మనం ఉండే దాంట్లోనే ఎక్కువ మసాలా ఫుడ్ తినకుండా కొంచెం మజ్జిగ అన్నం కానీ మజ్జిగ తాగడం అట్లాంటిది ఎక్కువ జ్యూసెస్ కానీ అట్లా అట్లని మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు అస్సలు తాగనే తాగకూడదు. ఎండలకి మంచిగా ఒక మనకున్న దాంట్లో ఒక కుండ తెచ్చిపెట్టుకొని ఆ కుండలో నీళ్ళు తాగడమే బెస్ట్ అనమాట. కొంచెం అయితే ఎక్కువ నీళ్ళు తాగుతా ఉన్నాను అది కూడా కుండలో నీళ్ళు అయినా లేదంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగడం. అట్లా ఫుడ్ తక్కువ తిన్నా పర్లేదు ఎక్కువ ఇట్లా జ్యూసెస్ కానీ మనకున్న దాంట్లో అందరూ ఒకేలాగా ఉండలేం కదా. కనీసం నిమ్మకాయలు చక్కెర ఉంటాయి నిమ్మకాయ చక్కెర వేసుకొని జ్యూస్ తాగడం అట్లా మాదిరి అనమాట. కొంచెం ఇంక తర్వాత అయితే ఇంకా కొంచెం షుగర్ వేసేసి కొంచెం చల్లగా కావాలన్నారు. నీళ్ళు ఉంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసేసి అయితే ఇంకా వేయించేస్తా ఉన్నా ఒక గ్లాస్. ఎట్లా కొంచెం కారం అయితే తిన్నారు కదా మార్నింగ్ అయితే
గ్లాస్ అట్లా వేస్ట్ చేసామంటే చల్లగా ఉంటుంది అన్నమాట. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తింటే బాగుంటుంది. సీజన్ అయిపోయిందనమాట, ఇంకా మామిడికాయలు స్టార్ట్ అవుతాయి ఈ మంత్ లాస్ట్ వరకే అనమాట. ఇవైతే మస్క్ మెలాను ఇంకా రావు, ఇంకా కనిపించవు ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా. ఇంకా మామిడికాయలు వస్తే మామిడికాయలతో ఏదన్నా కొంచెం జ్యూసెస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అట్లా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ నుంచి పిల్లవాళ్ళని అయితే వదిలేసిన తర్వాత ఈరోజు అయితే ఇంకా ఆటోలో పంపించేస్తున్నాయి ఇంక వాళ్ళని. ఇంకా తెలిసిన వాళ్ళే పంపించేస్తుంటే వచ్చేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చున్నాను ఇంకొంచెం. అవైతే ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఎట్లా పండిస్తారనేది కొన్ని కొన్ని ఫ్రూట్స్ నాకు కొంచెం బాగా తెలుసు అనమాట. ఇవి క్రేప్స్ అయితే కొంచెం మా సైడ్ అనంతపూర్ సైడు కడప సైడు కొంచెం పండిస్తూ ఉంటారు. ఇవి దానిమ్మకాయలు కూడా పండిస్తూ ఉంటారు, కానీ యాపిల్ అయితే తెలియదు మనకి ఎక్కడ పండిస్తారు, అక్కడ కాశ్మీర్ సైడ్ అనుకుంటా. ఇంకా ఇవి గ్రేప్ కానీ ఇవి వాటర్ మిలాన్ కానీ మస్క్ మిలాన్స్ కానీ మామిడికాయలు అరటికాయలు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని ఏం మందులు కొడతారు ఎట్లా అనేసి నాకు బాగా తెలుసు. ఆకుకూరలు ఇవి పండిస్తూ ఉంటారు చూస్తాము, ఎట్లా ఒక రైతు కూతురు కాబట్టి నాకు తెలుసు అనమాట. ఈ గ్రేప్స్కి అయితే భయంకరంగా స్ప్రే కొడతారనమాట మందులు అయితే. దానివల్ల ఈ గ్రేప్స్ అయితే పిల్లలు తెస్తానే ఒక్కటి కూడా అసలు తగలనివద్దండి. అసలు ఇవైతే కొంచెం ఎట్లా పీల్ చేస్తాం కాబట్టి అంతగా ఎక్కువ కడగట్లేదు, కానీ దానిమ్మకాయలు అట్లా పైన తోలు తీసేసి తింటారు. జ్యూస్కైనా ఇంకా తోలు తీసేసి లోపలికి తింటారు, కానీ గ్రేప్స్ అయితే ఇంక అట్లే డైరెక్ట్గా తింటారు. తెచ్చినప్పుడు చెయ్యి కూడా పెట్టనివద్దండి అసలు పిల్లలని అయితే. దాన్ని బాగా అట్లా నానబెట్టేసి బాగా నానబెట్టేసి కడగండి. ఇంకా బెస్ట్ ఏంటంటే సాల్ట్ వేసి కడగను, సాల్ట్ కానీ పసుపు కానీ అట్లా ఎక్కువ బూజుగా ఉంటుంది కదా పైన, అట్లాంటి వాటికి అయితే కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే కడగండి. నార్మల్గా అయితే కానీ కొంచెం అందులో వాటర్లో సాల్ట్ వేసి బాగా కడిగేసేది బెస్ట్ అన్నమాట. మనం పెట్టే దాంట్లోనే పిల్లలకి ఫుడ్లోనే ఉంటుంది అన్నమాట. మనం ఎంత హెల్దీ ఫుడ్ పెడతామన్నా అది కొంచెం నీట్గా పెట్టామంటే మరీ నేను మరీ అంత హైజీనిక్ అని కాదు, మనకు తెలిసింది తెలియనట్టు ఎట్లా తినేస్తూ ఉంటాం పెట్టేస్తూ ఉంటాం, తెలిసింది అట్లా పెట్టాలి కొంచెం. ఏదో తెలియదు చెప్పాలనిపించి చెప్పానమాట, మరి సోది అనుకోవద్దు. ఇది ఇంకా నీళ్ళు ఆరిపోయేంత వరకు ఉండిచ్చి తర్వాత ఎత్తి పెట్టుకుంటే సరిపోతాయి. తర్వాత అయితే ఇంక ఇక్కడ ఆకు ఉందన్నమాట, ఆకు తెచ్చున్నారు. ఇంకా ఆకు అయితే ఒలుస్తూ ఉన్నా అనమాట కొంచెం. ఇంకా స్కూల్ నుంచి చెప్పాను కదా ఇంకా ఆటోలో పంపిస్తామంటే ఇంకా ఫ్రెండ్ వచ్చిందనమాట, తన బైక్లో అయితే తీసుకెళ్ళున్నారు. ఇంకా నన్ను తీసుకొస్తూ ఉంటారు కదా ఇంటికి ఫ్రెండ్ అయితే, ఇంకా వాళ్ళ పిల్లల్ని వదిలేసి వచ్చి ఇంకా వీళ్ళని తీసుకొచ్చి ఇంకా డ్రాప్ చేసేస్తుంది. తను మాట్లాడతామంటే కొంచెం అర్థం కాదు, పెడదాం అనుకుంటాం కానీ డైరెక్ట్ వాయిస్ నేను మాట్లాడే తమిళకి తను మాట్లాడే తమిళకి మీకు ఇంక ఎట్లా అస్సలు ఇంకా అర్థం కాదు. ఇంకా ఇంకా ఈవినింగ్కి అయితే ఈవినింగ్ కాదు లంచ్కి అయితే ఆకుపప్పు చేసి సంగతి చేద్దాం అనేసి ఇంకా ఆకు అయితే ఒలిచిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒలిచిపెట్టేసి కొంచెం ఒక 1 అవర్ అయినా నీళ్ళలో వేసి నానబెడితే బాగుంటుంది. పక్కన ఇంకా సౌండ్స్ వస్తున్నాయి కదా మీకు వినిపిస్తుందో లేదో లేదు వాయిస్ ఇస్తూ ఉన్నా కూడా, పక్కన వీధిలో చనిపోయినా అనమాట వేరే వాళ్ళు అయితే అది సౌండ్కి వచ్చి ఇప్పుడు వాంచడం అయితే ఆపున్నారు. అది శంఖ మూతా ఉంటారు కదా అది నిండాకాలం అని చెప్పి అన్నారు కదా, తను వచ్చేసి చిన్న అబ్బాయి అనమాట షాప్కి వెళ్తా ఉంటే అక్కడ పక్కనే ఉంటారు వాళ్ళ ఆవిడయ్యి. తను ఏదో సేల్స్ ఏదో వర్క్ చేస్తా అనమాట, బయట కొంచెం తిరుగుతూ ఉంటారు కదా సేల్స్ వాళ్ళు అయితే, తను అట్లా చేస్తూ ఉంటారు. చిన్న అబ్బాయి 35 అట్లా ఉంటాయేమో ఏమో అంత కరెక్ట్గా తెలీదు, చిన్నపిల్లలు అంటే అంత ఏజే ఉంటారు కదా. ఒక పాప అయితే ఒక 3 ఇయర్స్, ఇంకా బాబు పాప ఇంకా చంకలు ఎత్తుకునే అంత పిల్లలే. తను బయటకు వెళ్ళేసి మధ్యాహ్నం వచ్చిన్నారంట, ఇంకేదో దాహంగా ఉందని నీళ్ళు అడిగితే ఇంకా సోఫాలో కూర్చొని నీళ్ళు తాగారంట, ఒక బాటిల్ నీళ్ళు తాగేశాడంట. ఇంకా తాగుతానే ఒక 10 మినిట్స్ కల్లా వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయంట, ఒక 4-5 టైమ్స్ ఆగకుండా. సరే ఎందుకులే నీరసంగా ఉందనేసి హాస్పిటల్కి వెళ్తే చూస్తే ఇంకా పల్స్ పడిపోతూ ఉంది, ఊపిరి ఆడట్లేదు, ఇంకా ఐసీయూలో చేర్పిస్తే ఏదో వడదెబ్బ కానీ ఇట్లా లేదు సీరియస్గా ఉందనేసి అక్కడి నుంచి చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్కు వెళ్ళే లోపల చనిపోయినాడు అబ్బాయి. అసలు ఎంత ఘోరం అంటే అసలు చిన్న అమ్మాయి అమ్మాయి మరి అసలు ఏంట్రా జీవితం ఇట్లా ఉంటుంది, అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు లైఫ్ మీద ఎన్ని ఆశలు. రెంటెడ్ హౌస్ వాళ్ళ దగ్గర కొంచెం ఏదో ఇప్పుడు జాబ్ వచ్చింది పెళ్ళయి పిల్లలు కొంచెం హ్యాపీ లైఫ్. వాళ్ళ అత్త వాళ్ళు కూడా కొంచెం అమ్మాయికి అంత సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. కొంచెం ఇప్పుడు 2 కోడళ్ళు ఉంటే ఇంటికి కొందరు అందరూ అట్లని కాదు ఇంటికి ఏదన్నా 10 రూపాయలు తెచ్చిన కోడల్నే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు,
కొంచెం ఏదన్నా లేకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి పెట్టలేని వాళ్ళు ఉంటే వాళ్ళని అట్లా ఎక్కువ తెప్పిపరచడం, వాళ్ళని సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు కంపల్సరీ. అయితే కొంచెం ఇప్పుడు బయటికి వచ్చేసారు, కొంచెం హ్యాపీ లైఫ్, రెంట్ కట్టుకుంటా, లైఫ్లో కొంచెం సక్సెస్ అవుతా ఉందాం అనే టైంలో ఆ అమ్మాయికి ఇట్లా జరగడం అంటే ఇంకా అమ్మాయి శత్రువు కూడా నిజంగా అట్లా నరకం రాకూడదు అసలు. అలాంటి పరిస్థితి పాప మా అమ్మాయిది అయితే అసలు చూస్తూ ఉంటేనే మనకు పరిచయం కూడా లేదంతా, జస్ట్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అట్లా స్మైల్ చేస్తే అట్లా అంతే అన్నమాట. అసలు అట్లాంటి పరిస్థితి ఆ అమ్మాయి, ఇంకా అత్త వాళ్ళ సపోర్ట్ లేదు, అమ్మ వాళ్ళు చూసుకోవడానికి అంత స్తోమత లేదు. ఇంకా చిన్న పిల్లల్ని పట్టుకొని ఇట్లా కనీసం ఇల్లన్నా ఉంటే, అందుకే అంటారు పెద్దవాళ్ళు అంటారు కదా, తిండి తిన్నా తినకపోయినా మనం మనకంటూ ఒక సొంతంగా ఒక గూడు అంటూ ఉంటే అడిగే వాళ్ళు ఉండరు కదా. అసలు మనం తిన్నామా సచ్చినామా బ్రతికే వాళ్ళు అడగడు. ఇప్పుడు ఆ అబ్బాయి సంపాదిస్తే రెంట్ కట్టుకోవాలి, బ్రతకాలి, తినాలి, పిల్లల్ని చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఇట్లా జరిగితే ఇంకా అమ్మాయి హోప్స్ ఎట్లుంటుందో ఆలోచించండి. అసలు అసలు ఇంటికన్నా తీసుకెళ్తు సౌండ్ వస్తుంది కదా, అట్లా అప్పుడప్పుడు ఆ శంఖం ఊతా ఉంటారనమాట ఇక్కడ చనిపోయిన దగ్గర. అయితే ఇంకా అమ్మాయి పరిస్థితి చూడు, అత్త వాళ్ళు అంత సపోర్ట్ చేసేవాళ్ళు అయితే చనిపోయిన అతన్ని రెంట్ హౌస్లోనే పెట్టుంటారు కదా, వాళ్ళ ఊరికి తీసుకెళ్ళుండేవాళ్ళు. అట్లా తీసుకెళ్ళలేదంటే ఇంక ఇక్కడ ఏమన్నా ఇంక దానం చేస్తారేమో అనుకుంటా ఉన్నా. ఇంకా అమ్మాయి పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు. దేవుడే చూపించాలి అట్లాంటి వాళ్ళకి, ఇంత చిన్న వయసులో ఏం చేయగలుగుతారు. కానీ అందుకే ఇప్పుడైతే చేసి కొంచెం ఎండలకైతే కేర్ఫుల్గా ఉండండి. అయితే భయంగా ఉంది ఇన్సిడెంట్ జరిగినాకైతే, అసలు కొంచెం బయటికి వెళ్ళాలంటేనే భయంగా అనిపిస్తూ ఉంది. అదన్నమాట, దేవుడు ఇప్పుడున్న వాళ్ళు ఇంకొకసేపటి క్లియర్ అనమాట ఎప్పుడు ఏం జరుగుతుందో లైఫ్ అంటే అంతే అనమాట. కొంచెం ఇక్కడైతే ఇంకా మన పని మనకైతే ఉంటుంది కదా, ఇంక కంపల్సరీ మనం ఏం చేయలేం, బాధపడ్డం తప్ప మనం ఏం హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆకు తెచ్చేసి నానబెట్టేస్తున్నాయి. ఇంకా ఇది ఒక గంట సేపట్లా ఇంకా బియ్యం కడిగి సంగటికి పెట్టాను సేపు నానితే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే సంగటి కూడా పెట్టేస్తున్నా, ఇంకా పొయ్యి మీద పెట్టడమే లేట్, ఇంకా లేట్గా పెడతా అనమాట. 12 అట్లా పెడితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తేదీ, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.